హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ జనరల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎగ్జాము ఈ నెల అంటే ఏప్రిల్ ఫస్ట్తో అయిపోయింది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అయితే మరి చాలామందికి మార్క్స్ వచ్చాయి, మంచి మార్క్సే. అయితే చాలామంది మరి దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడగడం జరుగుతుంది. మా వీడియోస్లో కామెంట్ చేయడం జరుగుతుంది, ఎంత ఉండొచ్చు దానికి, అంటే ఈచ్ వైజ్, సబ్జెక్ట్ వైజ్గా కానీ లేకపోతే క్యాస్ట్ వైజ్గా కానీ లేదంటే మరి టెట్ మార్క్స్ కలుపుని కానీ మరి అన్ని కేర్ టేకర్ కావచ్చు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, డీసీఓ, ప్రిన్సిపాల్, అలా టీజీటీ, కేర్ టేకర్, వీళ్ళంతా ఎగ్జామ్స్ రాసిన వీళ్ళంతా కూడా మనల్ని అడగడం జరుగుతుంది కట్ ఆఫ్ ఎంత అని చెప్పి. నాకు కొన్ని అంశం కొంతమంది తెలుసు, ఎందుకంటే దానికి సంబంధించి మనకి ఎలాంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు కాబట్టి, రిజల్ట్ రాలేదు కాబట్టి మనకి కొంతమంది మాత్రమే మార్క్స్ తెలుసు. కాకపోతే ఓవరాల్గా మనకి ఎక్కువగా ఎక్కువ మంది తెలియదు. కాబట్టి మీరు దయచేసి ఏంటంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకు అని అంటే మీకు మీరంతా కలిసి మీరు చూసిన వాళ్ళంతా మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ మార్క్స్ ఇక్కడ పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మార్క్సే కాదు, మీ నేము, అలాగే మీ టెట్ మార్క్స్, మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఎగ్జామ్ మార్క్స్, అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించి ఎగ్జామ్ ఉన్నట్లయితే, తెలుగు వాళ్ళకే లేదు అది, మిగిలిన వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ టెస్ట్ దాని మార్క్స్, అలాగే మెయిన్ ఎగ్జామ్ మార్క్స్, టెట్ మార్క్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మార్క్స్, అలాగే మెయిన్ ఎగ్జామ్ మార్క్స్, మెయిన్ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ మార్క్స్, అలాగే మీ క్యాస్ట్, మీ నేము, ఇవే మీరు పోస్ట్ చేస్తే నేను దాన్ని నేను లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక అవగాహన వస్తుంది. మన డిస్టిక్లో ప్రతి డిస్టిక్ వాళ్ళు, ఎన్ని డిస్టిక్ అయినా పర్లేదు, అన్ని డిస్టిక్లు అందరూ కూడా పెట్టండి, స్టేట్ వైడ్గా అందరూ పెట్టండి. మీ నేము, అలాగే మీ టెట్ స్కోరు, అలాగే మీ టీజీటీ అయితే టీజీటీ, పీజీటీ అయితే పీజీటీ, ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, కేర్ టేకర్ అయితే కేర్ టేకర్, డీసీఓ అయితే డీసీఓ, ఏదైతే దానికి సంబంధించిన మార్క్స్, అలాగే టెట్ మార్క్స్, టెట్ వెయిటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం అన్ని మీ క్యాష్తో సహా అన్ని పోస్ట్ చేయండి. నేను దాని మీద ఒక లిస్ట్ తయారు చేస్తాను, మీ అందరికీ ఒక అవగాహన వస్తుంది. ఓకే, మీరు అందరూ పోస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీ ఆ డీటెయిల్స్ అన్ని నేను అనలైజ్ చేసి క్రోడీకరించుకొని మీకు ఆర్డర్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా అందరూ పోస్ట్ చేయండి. మీ నేము, మీ టెట్ స్కోరు, అలాగే మీ మెయిన్ సబ్జెక్ట్ మార్క్స్, అలాగే డీసీఓళ్ళు అయినా కానీ, ప్రిన్సిపల్ అయినా కానీ, కేర్ టేకర్ అయినా కానీ, లేకపోతే మిగిలిన టీజీటీ కానీ ఎవరైనా కానీ, ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ పోస్ట్ చేస్తే హయ్యెస్ట్ స్కోర్ ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది హయ్యెస్ట్ స్కోర్లో ఉన్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే ఒక అవగాహన రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఆర్డర్ టు పోస్ట్ దే మార్క్స్. ఇక్కడ ఖచ్చితంగా కామెంట్లో మీ మార్క్స్, మీ నేము, మీ టెట్ స్కోరు, మీ సబ్జెక్టు, అలాగే ఇంగ్లీష్ ప్రొఫెషన్ సంబంధించిన మార్క్స్ అన్నీ కూడా పోస్ట్ చేయండి. దాన్ని నేను క్రోడీకరించుకుని ఒక టేబుల్ ఫామ్లో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో, ఖచ్చితంగా బెల్ బటన్ ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.